करोना वैरस सोकिन वारी प्रजलो व्याधि संक्रमिंचकुंडा अरिकट्टडानिकि अन्नि चर्यलु तीसुकुंटुन्नामनि जिल्ला कलेक्टर पोला भास्कर चेप्पारु. स्थानिक प्रकाशं भवनंलोनि कलेक्टर चांबर नुंडि आयन प्रजलनु उद्देशिंचि मात्लाडारु. జిల్లాలోని ప్రజలు ఏ మేరకు వైరస్ సోకింది అనే అంశాలపై దృష్టి సారించామని, సర్వే నిర్వహించిన అనంతరం ఆ దిశగా వైద్య పరీక్షలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ముందుగా కంటైన్మెంట్ జోన్లో కోవిడ్ 19 లక్షణాలు కనిపించిన వారందరికీ వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఇందుకోసం ప్రాథమికంగా 4 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 17 ట్రునాట్ యంత్రాల ద్వారా ప్రతిరోజు 340 మంది నమూనాలు పరీక్షిస్తామని ఆయన చెప్పారు. ప్రాథమిక పరీక్షలో వ్యాధి సోకినట్లు తేలితే విఆర్డీఎల్ యంత్రం ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తామని వివరించారు. క్లియా యంత్రం ఒంగోలులో ఏర్పాటు చేసినప్పటికీ రీఏజెంట్స్ రసాయనాలు జిల్లాకు అందలేదని అన్నారు. నమస్కారం. ప్రకాశం జిల్లాలో करोना कंट्रोल संबंधी कंट्रोल मेजर्स अभी प्रिवेंटिव मेजर्स प्रभुत्व निर्देश मार्गदर्शक लोबड़ी चेस्तुन्नामु. लेटेस्ट सैंपल्स तीसुकोवडं स्केल अप चेसामु. मनकु ई टेस्टिंग ఆఫ్ శాంపిల్స్ విషయంలో చూస్తే 4 రకాలుగా చేయడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిది విఆర్డీఎల్ టెస్టింగ్ అంటాము. ఇదే కరోనా వైరస్ సంబంధించి డయాగ్నోసిస్ లో కన్ఫర్మేటరీ టెస్ట్. ఇది 5 కిలోమీటర్లకు లోబడి అంటే దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో ఈ బఫర్ జోన్ ఉంటుంది. అట్లాగే మన రూరల్ ఏరియాస్ తీసుకుంటే గనక ఈ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కంటైన్మెంట్ జోన్కి పైన 7 కిలోమీటర్ల లోపు అంటే 4 కిలోమీటర్ల పరిధిలో మనకు ఈ బఫర్ జోన్స్ ఉంటాయి. ఇంకా రెండవ కేటగిరీ ఈ రాబిట్ కిట్స్ ఉపయోగించే టార్గెట్ పాపులేషన్ మనకు కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి మరి వల్నరబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనము హౌస్ హోల్డ్ సర్వే చేశాము. ఈ హౌస్ హోల్డ్ సర్వేలో వాలంటీర్స్ ఏఎన్ఎంస్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో మరి ఎవరికైనా సరే కోవిడ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి సర్వే చేసి అదంతా కూడా మొబైల్ అప్లికేషన్ లో డేటా అంతా కూడా నమోదు చేశారు. ఆ డేటా ప్రకారం మన జిల్లాకు వచ్చేటప్పటికి 1865 మంది మనకు ఈ సర్వేలెన్స్ లో సింప్టమ్స్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. హాస్పిటల్ కు అనుబంధంగా ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్ క్వార్టర్స్ 2, ఇప్పుడు జనరల్ హాస్పిటల్ టోటల్ గా 3 ఫ్లోర్స్ లో 78 రూమ్స్ 300 బెడ్స్. సో ఈ రకంగా మనకు ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ లో